యాంటీబయాటిక్స్ ను కోళ్ల పరిశ్రమ దుర్వినియోగం చేస్తోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ ఆరోపించింది. కోళ్ల పరిశ్రమ నుంచి అందే చికెన్, గుడ్డు తదితర ఆహార పదార్థాల కారణంగా యాంటీబయాటిక్స్ నిరోధక సంక్షోభం పెరుగుతోందని సిఎస్ఈ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 27న జాతీయ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వ్యాపార ప్రకటనను ప్రస్తావిస్తూ అఖిల భారత పౌల్ట్రీ అభివృద్ది సేవల ప్రైవేట్ లిమిటెడ్ ఈ అంశంలో పూర్తిగా తప్పుదారి పట్టిస్తోందని సిఎస్ఈ విమర్శించింది. కోళ్ల ఫారాల నుంచి లభించే ఆహార పదార్థాలపై 2014లో సిఎస్ఈ అధ్యయనానికి జవాబుగా ఈ ప్రకటన ఉందని, ఆ అధ్యయన నివేదికను సంపూర్తిగా పక్కదారి పట్టించేలా ఈ ప్రకటన ఉందని సిఎస్ఈ విరుచుకుపడింది. పౌల్ట్రీ ఉత్పత్తి చేసే ఆహార పదార్థాల్లో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం ఏమీ లేదని వాణిజ్య ప్రకటనలో చెప్పడాన్ని సిఎస్ఈ తిరస్కరించింది. ఇది పచ్చి అబద్దం. కోళ్ల పరిశ్రమలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం లేదనడం అవాస్తవం. కోళ్ల పరిశ్రమలో ప్రాణరక్షణకు సంబంధించిన మందులను కూడా విచ్చలవిడిగా వాడుతున్నారన్నది వాస్తవం. యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని తగ్గించే నిజాయితీ చర్యలు కోళ్ల పరిశ్రమకు లేదని, ఈ వాణిజ్య ప్రకటన కేవలం కంటితుడుపు చర్యనని సిఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ వ్యాఖ్యానించారు. వాస్తవం చెప్పుకోవాలంటే తమ 2017 తాజా అధ్యయనాన్ని కోళ్ల పరిశ్రమ విస్మరించిందని ఆయన విమర్శించారు. కోళ్ల ఎదుగుదల, జబ్బుల బారిన పడకుండా ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ను వాడడం సర్వసాధారణమైంది. కోళ్ల ఫారాల వల్ల ఫారాల భూమే కాకుండా వ్యవసాయ భూమి కూడా నిస్సారమవుతోందని సిఎస్ఈ పేర్కొంది. ఈ యాంటీబయాటిక్స్ నిరోధకాలు కోళ్ల నుంచి వ్యవసాయ భూములు, ఆ తర్వాత నీళ్లలోకి చేరుకుంటున్నాయని, ఇదంతా గొలుసు వ్యవస్థలా తయారైందని సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ అమిత్ ఖురానా పేర్కొన్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని కోళ్ల ఫారాల నుండి 47 ప్రాంతాల్లో భూమి నమూనాలను సేకరించారు. ఈ నమూనాల నుంచి 217 రకాల సాధారణ 3 బ్యాక్టీరియా అవశేషాలు కనుగొన్నారు. వీటిని ఈకోలి, కే న్యూమోనియా, ఎస్ లెంతుస్ గా గుర్తించారు. ఈ 3 బ్యాక్టీరియాల వల్ల డయేరియా, మూత్ర సంబంధ వ్యాధులు, న్యూమోనియా, రక్త ప్రసరణలో ఇబ్బందులు తదితర వ్యాధులకు కారణమవుతాయని సిఎస్ఈ అభిప్రాయపడుతోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.